రిషికొండ గుట్టు బట్టబయలైందా? రిషికొండ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు విఫలమయ్యాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హలో కృష్ణ. సార్, రిషికొండ సంబంధించినటువంటి గుట్టు రట్టయిందా? రిషికొండకు సంబంధించినటువంటి జీవో ఒకటి బయటపడిన నేపథ్యంలో ఇంతకుముందు అసలు రిషికొండ మీద జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నీ అసలు సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు, దానికి దీనికి సంబంధం లేదంటూ కూడా వాదించే ప్రయత్నం చేశారు జగన్ సర్కారు. ఇప్పుడేమో దానికి సంబంధించిన జీవో ఒకటి బయటపడింది. ఏంటి సార్ అసలు ఈ రిషికొండ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు వరుసగా విఫలమవుతున్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్కి, జగన్మోహన్ రెడ్డి ముక్కుసూటితనానికి, జగన్మోహన్ రెడ్డి మాట తప్పుడు మడిమ తప్పుడు అనేటువంటి అభిప్రాయానికి భిన్నంగా రిషికొండ విషయంలో వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకనంటే ఏదైనా ఆయన చేయాలనుకుంటే ఆ నష్టం కానీ లాభం కానీ డైరెక్ట్గా చేసేస్తారు. దానికి ఉదాహరణ, ఆయన ముఖ్యమంత్రి కాగానే ప్రజావేదికను కూల్చేశారు. 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రజావేదికను నేలమట్టం చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే అంత డైరెక్ట్గా నష్టమైనా చేసేస్తారు. కానీ రిషికొండ విషయంలో ఆయన దొంగ ఆట ఆడారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. రిషికొండ విషయంలో ఒక దొంగాట ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది తొలి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి పర్యావరణ నేతలు కానీ సామాజికవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏంటంటే నువ్వు నిజంగా సీఎం క్యాంప్ ఆఫీస్ రిషికొండ మీద కట్టాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి జీవోలు విడుదల చేయండి, దానికి సంబంధించినటువంటి వివరాలు బయట పెట్టండి అని మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్షాలు. కానీ ఆ జీవోలను అన్నింటినీ రహస్యంగా ఉంచారు. కేవలం రిషికొండ నిర్మాణానికి సంబంధించినటువంటి జీవోలనే కాదు, అనేకమైనటువంటి ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచారు. దాని మీద హైకోర్టుకి పిటిషన్ వేస్తే హైకోర్టు రెస్పాండ్ అయ్యి హైకోర్టు చివాట్లు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అప్పుడు జీవోల్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది, వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో పొందుపరిచినటువంటి అంశాలులో ఇప్పుడు రిషికొండకు సంబంధించినటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ప్రధానంగా జీవోలు 100 కోట్లకు తక్కువగా నిర్మాణాలు జరిగినటువంటి దానికి జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే 100 కోట్లు కనుక మించితే కనుక అది న్యాయ సమీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. సో కాబట్టి న్యాయ సమీక్షకు వెళ్లకుండా ఉండేలాగా జీవోలను విడతల వారీగా ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే 94 కోట్లు 1, 98 కోట్లు 1 అలా ఇచ్చుకుంటూ వచ్చారు. అలా ఇచ్చుకుంటూ వచ్చి ఈ మొత్తం నిర్మాణాలు అయిపోయిన తర్వాత ఆ మొట్టమొదటేమో పర్యాటక ప్రాంతంగా పర్యాటకుల కోసం నిర్మిస్తున్నటువంటి భవనాలుగా క్రియేట్ చేసి చూపించారు. అవును. ఆ తర్వాత ఒక ఐఏఎస్ఎల్ కమిటీని వేసి సీఎం క్యాంప్ ఆఫీస్కు అనుకూలమా కాదా ఆ భవనాలు అనేటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీ సీఎం క్యాంప్ ఆఫీస్కు అనుకూలమే అనేటువంటి ఒక నివేదిక ఇచ్చేంత వరకు వాటిని రహస్యంగా ఉంచారు. సో ఆ కమిటీ సీఎం క్యాంప్ ఆఫీస్కి అనుకూలమే అనేటువంటి నివేదిక ఇచ్చారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వైజాగ్కి షిఫ్ట్ అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. దానికోసం ఇప్పటి వరకు రిషికొండ మీద కట్టినటువంటి నిర్మాణాన్ని అన్నిటికి కూడా దానికి సంబంధించినటువంటి ఖర్చులు కానీ అన్నింటినీ రహస్యంగా ఉంచుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు హైకోర్టు మొట్టికాయలు వేయటంతో అఫీషియల్గా 433 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ ఖర్చు అయ్యింది ఇప్పటి వరకు అనేది జీవోల రూపంలో బయటపెట్టారు. ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి వసతులతోటి ఆ నిర్మాణాలు జరిగాయి అనేది జీవోల రూపంలో అఫీషియల్గా తెలిసిపోయింది. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక దొంగాట ఆడుతూ అక్కడ చీకటి కట్టడాలను కడుతూ ఉన్నారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది, గతంలో కూడా చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తూ ఉంది. దానికి ఆధారం ఇప్పుడు జీవోలు, ఆ జీవోలు బయటపడ్డాయి. ఇది ఒక ఎత్తు. ఇక రిషికొండలో ఈయన ఎప్పుడు షిఫ్ట్ అవుతారు? ఆల్రెడీ ఆయన చెప్పారు, నేను డిసెంబర్లో వెళ్తాను, డిసెంబర్లో నేను అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తానని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది గతంలో. సో ఆ మేరకు అక్కడికి షిఫ్ట్ కావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉన్నతాధికారులు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో దానికి ఆయన వాటిని రెడీ చేస్తూ ఉన్నారు. ఆయన టాయిలెట్స్ కూడా 20 లక్షలు అలా ఖర్చు పెట్టుకొని ఒక్కోటి మోడర్న్ స్టైల్లో కట్టుకున్నారనేది కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదిక చేసుకుంటారు. ఆ భవన నిర్మాణానికి ఒక చదరపు అడికి 28,000 పైగా
ఖర్చు పెట్టారు, ఎక్కువ అది పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు అంటే పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు అంటే మొత్తం మీద 433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు అయిందని చెప్పి జీవోళ్ళు బయటకు వచ్చేసాయి. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు రిషికొండలో ఏం చేస్తున్నారు, సీఎం క్యాంప్ ఆఫీసా లేదా అనేది ఆడ చర్చ జరుగుతుంది. హైకోర్టు కూడా ఒక కమిటీ వేసింది, అక్కడ అనుమతులకు అనుగుణంగానే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయా లేదా తేల్చమని చెప్పి హైకోర్టు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఏం చేసింది, అక్కడ ఎంతైతే పర్మిషన్ తీసుకున్నారో ఆ పర్మిషన్కి మించి కట్టడాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చింది, అది కోర్టులో ఉంది. ఇంకొక వైపు అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు అలాగే పర్యావరణ ప్రేమికులు వాళ్ళు ఏం చేశారు, కేంద్ర పర్యావరణ శాఖకి కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి NSD అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాంట్లో కూడా ఒక పిటిషన్ ఉంది. ఇవన్నీ క్లియరెన్సులు రాకుండానే జగన్మోహన్ రెడ్డి షిఫ్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ జీవోలన్నింటినీ సీఎం క్యాంప్ ఆఫీస్కి వాటిని నిర్మాణం చేస్తున్నాము అనేటువంటి ఆధారాలు లేకుండా ఈ జీవోలను దాచిపెట్టారు. ఇప్పుడు అవి బయటకు వచ్చాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నిబంధనల ప్రకారం రిషికొండలో నిర్మాణాలు చేపట్టకూడదు, వాటికి భిన్నంగా నిర్మాణాలు చేపట్టారనేది ఆల్రెడీ హైకోర్టు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు. ఇంకొక వైపు ఏమో కట్టారనేది, వీటన్నింటినీ బేస్ చేసుకొని ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు పర్యావరణవేత్త ఆయన శివరాం ప్రసాద్ గారు. శివరాం ప్రసాద్ గారు చేశారు, శర్మ అనేటువంటి రిటైర్డ్ IAS ఆయన ఆల్రెడీ కేంద్ర అటవీ శాఖ పర్యావరణ శాఖకి ఇప్పటివరకు చర్యలు లేవు, ఎలా చూడొచ్చు సార్ దీన్ని? సో దీని మీద చర్యలు లేవు. ఇటీవల కాలంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే పర్యావరణ సంబంధించిన అపెక్స్ కమిటీ సభ్యుడిగా ఆదానికి సంబంధించినటువంటి అనుచరుడు అక్కడ నియామకమయ్యాడు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేటువంటి అవకాశం బహుశా ఆ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం జీవులను బయట పెట్టుంటారు. ఇంకేముంది, అయిపోయింది, నిర్మాణాలు అయిపోయినాయి. సో పర్యావరణ అనుమతులు కూడా వస్తాయి వస్తాయి ఆదాని అనుచరుడే అక్కడ పర్యావరణ సంబంధించినటువంటి హైపవర్ కమిటీలో ఉన్నారు కాబట్టి అవి కూడా క్లియర్ చేసుకోవచ్చు అనేటువంటి ధైర్యంతో ఇది బయట పెట్టారాము. కానీ అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే రిటైర్డ్ IAS పర్యావరణాన్ని కాపాడేటువంటి పర్యావరణ ప్రేమికులు వీళ్ళందరూ ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా అగ్నిస్ట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే పొల్యూషన్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి, అసలు ఆ నిర్మాణం యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించిన వివరాలు తీసుకుంటే వాటర్ ప్రూఫ్, పొల్యూషన్ ప్రూఫ్, ఇలా రకరకాల టెక్నాలజీతో దాన్ని కట్టారు అని చెప్పి చెప్తున్నారు. సరే ఏ విధంగా కట్టినా అది పర్యావరణ చట్టాలకి విరుద్ధంగా ఉందనేది బహిరంగ రహస్యం. సో కాబట్టి దానికి పర్యావరణ అనుమతులు వచ్చేటువంటి అవకాశం లేదు. పర్యావరణ అనుమతులు రాకుండా అక్రమ కట్టడంలోకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెళ్తారు? అసలు ఆయన పరిపాలనే అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంతో ప్రారంభమైంది. అక్రమ కట్టడం అని చెప్పి ప్రజావేదికను భావించి ఆ రోజు కూల్చివేయడం జరిగింది. సో అదే సీఎం ఇప్పుడు అక్రమ కట్టడంగా గుర్తించినటువంటి దాంట్లోకి ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ని ఎలా మారుస్తాడు అనేది ఒక ప్రశ్న. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయనకి చెప్పుకుంటూ ఉన్నాడో, మాట తప్పుడు మడమ తప్పుడు, ఏదైనా డైరెక్టర్ చేస్తాడు, సింహం సింగిల్గా వస్తుంది, ఇలా ఆయన అమ్మాయిలు కూడా చెప్పుకుంటారు. సో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఇవన్నీ చెప్పుకుంటారు కదా, దానికి పూర్తిగా ఈ భావాలన్నింటికీ విరుద్ధంగా రిషికొండ విషయంలో ఆయన వ్యవహరించాడు అనేది వినిపిస్తుంది. విమర్శలు కూడా ఉన్నాయి ఆయన మీద, అలాంటి విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన రిషికొండను కూల్చేసే అవకాశం కూడా ఉంది భవనాలను అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు రిటైర్డ్ జడ్జి తోటి ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేశాను నేనే, ఆయన ఏమంటున్నారు, సీనియర్ IAS ఆయన, దాదాపు 3 ప్రధానమంత్రుల దగ్గర 4 సీఎం దగ్గర పనిచేసినటువంటి సీనియర్ IAS అధికారి ఆయన. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ నోయిడాలో కోలుకొట్టారు కదా, కేరళలో కోలుకొట్టారు కదా, అదే తరహాలో ఇక్కడ రిషికొండ భవనాలను కూడా వేసేటువంటి ఆర్డర్ ఇస్తుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో పర్యావరణానికి విరుద్ధంగా ఇక్కడ కట్టారు కాబట్టి వాటిని కూల్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. సో వాటిని కూల్చిన ఆశ్చర్యపోవసల, ఎందుకంటే ఆల్రెడీ మనం భారతదేశంలో 2 సంఘటనలు చూసాం, సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్స్నే అటు నోయిడాలో చూసాం. ఆదర్శకు సంబంధించినటువంటి భవనం, ఆదర్శ కుంభకోణం అనేది బాగా వెలుగులోకి వచ్చింది కదా, అక్కడ కూల్చేశారు భవనాలని. అలాగే కేరళలో కూడా పర్యావరణకు అనుమతులకు విరుద్ధంగా అనుమతులు లేకుండా కట్టిన భవనాలను కూల్చేశారు. ఈ 2 సంఘటనలు మనం భారతదేశంలో చూస్తున్నాం. 3 సంఘటనగా రిషికొండ మిగిలే అవకాశం ఉంది. ఆ విషయాన్ని సీనియర్ IAS చెప్తున్నారు, అలాగే న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణంలోకి వెళ్తారా? ఆయన ముక్కుసూటి మనిషి, అసలు అక్రమ నిర్మాణాలు ఉండకూడదని చెప్పి కూల్చేసిన ఆయన ముఖ్యమంత్రి ఆయన మొదటి రోజే కూల్చేశారు కదా. సో అలాంటి దాని మీద కాదని అక్రమ నిర్మాణాలకు ఆయనకు వెళ్తారా? వెళ్తే
ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మొత్తం గ్రాఫ్ ఇంకు మరింత పడిపోయే అవకాశం, అంటే ఈ రిషికొండ విషయంలో జగన్మోహన్ రెడ్డి పాచిక పారలేదనుకోవచ్చు సార్? అంటే మీరు ఇప్పుడు గతంలో చెప్పినట్టు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అపెక్స్ కమిటీ సభ్యుడిగా వాళ్ళ వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకురావడం, అంటే ఈయన తీసుకురావడం కాదు, బహుశా తెలిసే ఉంటుందేమో అక్కడ అనుకూలమైనటువంటి మనుషులు ఉన్నారు కాబట్టి పర్యావరణ అనుమతులు వస్తాయేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ వాటిని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకేస్తారు కదా. అంటే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాచిక పారనట్టే కదా. సో ఆల్మోస్ట్ పారదనే ఇప్పుడు ఐఏఎస్ నిపుణులు చెప్తుంది కూడా అదే, న్యాయ నిపుణులు చెప్తుంది కూడా అదే. ఆయన బూడిదలో పోసిన పన్నీరులాగా 433 కోట్లు పెట్టారు, ఆ భవనాలని కూల్చివేస్తుంది, కోర్టులు అనుమతి లేదు, పర్యావరణ అనుమతులు లేవు, పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఆ భవనాల్లో ఈయన నివసించడానికి ఏమాత్రం మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు ఆల్రెడీ పిటిషన్లు వేస్తున్నారు. ఈ పిటిషన్ వాళ్ళ ఎక్కువైతే కనుక ఆ భవనాలను కూల్చివేస్తారు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఈయన? సో రిషికొండకు సంబంధించి అసలు వాస్తవాలు ఏంటనేది ఇప్పుడు బయటకు వచ్చినాయి. మొన్నటి వరకు ఏంటి, రిషికొండకు సంబంధించినటువంటి రిషికొండ మీద కట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా అదేదో పర్యాటక శాఖకు అవసరమైనటువంటి కాటేజీలు కట్టిస్తున్నాం అని చెప్పి యాంగిల్లో జీవోలు ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే విడతల వారీగా, అంటే లీగల్ అడ్వైజరీ కమిటీకి వెళ్లకుండా విడతల వారీగా 100 crores లోపల 98 కోట్లు 94 కోట్లు అలా రిలీజ్ చేసుకుంటూ ఈ 433 కోట్లతో అక్కడ భవనాలు నిర్మించారు. ఆ భవనాలు సీఎం కాంపీస్కి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఒక నివేదికను ఐఏఎస్ కమిటీతో ఇప్పించుకున్నాడు. దీంతో ఇక్కడ ఆయన షిఫ్ట్ కావడమే మిగిలింది. ఇన్ కేసు ఆయన షిఫ్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్ కానీ తర్వాత న్యాయస్థానాలు కానీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఆ భవనాలను కూల్చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు గత అనుభవాలను చూస్తే, భారతదేశంలో జరిగిన సంఘటనలు చూస్తే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉందాగా ఇప్పటికైనా ఆయన మాటపై నిలబడతారా? ప్రజావేదికను అక్రమంగా ఉందని కూల్చేసినటువంటి ఆయన అక్రమ భవనాలకు తరలి వెళ్ళి ఆయన ఎలాంటి సంకేతాలు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.